గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టూ పీజీ విద్యా సముదాయంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 1954 సంవత్సరం నుండి 2021 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని పాఠశాలలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు హాజరై తమ అనుభవాలను పంచుకుని గత స్మృతులను నెమరు వేసుకున్నారు. కార్యక్రమంలో టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, ఎంపీపీ వంగ కరుణ, జెడ్పీటీసీ కొమిషెట్టి విజయ, సర్పంచ్ కట్కం శ్రీధర్, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, గివ్ తెలంగాణ ఫౌండేషన్ బృందం పూర్వ నాయకులు వెంకటస్వామి గౌడ్, వెంకట యాదవ్, దయాకర్, నారాయణరావు, లక్ష్మణ్, సురేందర్, నాగారపు దేవేందర్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగారాం గారిని, బాలెలే డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ దాసు సార్ గారిని వెల్కమ్ సార్, ఉర్దూ మీడియం హెడ్ మాస్టర్ సార్ వారిని వేదికపై సాదరంగా కావాల్సిన వెల్కమ్ సార్. అలాగే ఈ లొకాలిటీలో ఉన్నటువంటి స్కూల్స్ హెడ్ మాస్టర్స్, హెడ్ మిస్ట్రెస్, ప్రిన్సిపాల్స్ అందరూ కూడా వేదికపైకి రావాల్సిందే. ఈ లొకాలిటీలో ఉన్నటువంటి స్కూల్స్ హెడ్ మాస్టర్స్, హెడ్ మిస్ట్రెస్, ప్రిన్సిపాల్స్ అందరూ కూడా వేదికపైకి రావాల్సిందే. సర్పంచ్ గారు, శ్రీధర్ పంతులు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మండల కేంద్రంలో ఏర్పాటైనటువంటి కేజీ టూ పీజీ ప్రాంగణానికి గౌరవ ఎంపీపీ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కరుణా సురేందర్ రెడ్డి గారు వెల్కమ్. మండల్ జెడ్పీటీసీ మేడం గారిని వేదికపైకి సాదరంగా ఉన్న వెల్కమ్ మేడం. విజయ మేడం, ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులు, ఈనాటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం 1954 నుండి 2021 వరకు ఒక అపూర్వమైనటువంటి మహోజ్వలమైన ఘట్టం. శ్రీకాకుళం బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గివ్ తెలంగాణ ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ టెస్కాప్ చైర్మన్ ప్రయాణంలో ఇది ఒక అద్భుత ప్రయాణం. ఈ ప్రయాణంలో మీతో మేము మీ అనుభవాలను పంచుకోవడం ఇక్కడ మేము మర్చిపోయినటువంటి జ్ఞాపకం సార్. ఇక రేపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అందరూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే అదే. శంకరాచి వాడతావరా సర్పంచ్ కట్కం శ్రీధర్ గారు, ఎంపీపీ కరుణ సురేందర్ రెడ్డి గారు, జెడ్పీటీసీ
విజయ లక్ష్మణ్ గారు ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్స్ అందరూ ఉన్నారు మా ఈ స్థానికులైన అనేక రీతులు అంటే వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా వారి కుటుంబ రీత్యా దూర దూర ప్రాంతాల్లో ఉండి ఈరోజు ఈ ఒక ఇటువంటి ఒక బ్రహ్మాండమైన ఈ ఆవరణ ఎటు చూసినా మంచి ముస్తాబించి తయారైన బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వాటిని చూస్తూ మురిసిపోయే విధంగా మన హృదయం పులకించే విధంగా ఏదైతే ఇవాళ ఇక్కడ వాతావరణం ఏర్పడ్డదో ఇక్కడ ఏదైతే ఈ పరిస్థితులు ఉన్నాయో నిజంగా కూడా చాలా సంతోషం. మీరు కూడా ఊహించలేదు కానీ చాలా గొప్ప విషయం. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయవలసిన అవసరం లేదు. మీ అందరినీ ఒక దాటిపైకి తీసుకొచ్చి మీ పాత జ్ఞాపికాలు మదక స్మృతులు మీరు ఇదివరకు ఇక్కడ గడిపిన సమయం అనేక సంవత్సరాలు ఇక్కడ చాలా మంది కూడా నేను అనుకుంటాను అనేక సంవత్సరాలు కలువైన వారు కూడా ఉండి ఉంటారు. మీ అందరి కలయిక ఇది చాలా ఒక అరుదైన అవకాశం అరుదైన ఒక దృశ్యం. చాలా సంతోషంగా ఉంది మీరు అందరు కూడా ఇక్కడికి రావడం. వాస్తవంగా ఇవాళ మనం చూస్తా ఉంటే మన ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో విద్యకు ఏ రకమైన ప్రాధాన్యత ఇస్తా ఉన్నదో దీన్ని చూసే అర్థమవుతా ఉన్నది. ఇది ఒకటే కాదు కేవలం